సంతానం లేని దంపతులకు శుభవార్త తక్కువ ఇంజక్షన్లతో తక్కువ ఖర్చుతో ఓఎస్ఎస్ ఫెర్టిలిటీ ఫస్ట్ టైం ఇన్ ఇండియా డ్రగ్ ఫ్రీ ఐవీఎఫ్ ని మీకు అందిస్తుంది కాల్ నైన్ రాజస్థాన్ రాజకీయం రచ్చకెక్కింది హస్తం పార్టీలో అంతర్గత విభేదాలు బయటపడ్డాయి ఇప్పటికే సీఎం అశోక్ గెహ్లట్ పై పలు విమర్శలు చేసిన సచిన్ పైలట్ ఇప్పుడు ఏకంగా తిరుగుబాటుకు సిద్ధమయ్యారు సొంత ప్రభుత్వానికి వ్యతిరేకంగా పాదయాత్ర చేయడమే కాకుండా అల్టిమేటం జారీ చేయడం తీవ్ర దుమారం రేపుతోంది ఎన్నికలకు ముందు రాజస్థాన్ కాంగ్రెస్ లో విభేదాలు అధిష్టానానికి తలనొప్పిగా మారింది సీఎం అశోక్ గెహ్లాట్ కాంగ్రెస్ లీడర్ సచిన్ పైలట్ మధ్య పరిస్థితి ఉప్పు నిప్పులా మారింది గెహ్లాట్ పై ఏకంగా తిరుగుబాటుకు దిగారు సచిన్ పైలట్ అవినీతి ప్రభుత్వ ఉద్యోగాల ఎగ్జామ్ పేపర్ లీక్ పై సచిన్ పైలట్ సంఘర్షణ పాదయాత్ర నిర్వహించారు అవినీతిపై సీఎం గెహ్లాట్ చర్యలు తీసుకోవడం లేదంటూ యుద్ధం ప్రకటించారు సచిన్ గెహ్లాట్ సర్కార్కు సచిన్ అల్టిమేటం ఇవ్వడం హాట్ టాపిక్ గా మారింది గత ప్రభుత్వాల అవినీతిపై పదిహేను రోజుల్లోగా చర్యలు చేపట్టకపోతే ఆందోళనను ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు సచిన్ ఒకప్పుడు అవినీతిపై కలిసి పోరాడామని కానీ ఇప్పుడు గెహ్లాట్ చర్యలు తీసుకోవడం లేదన్నారు రాజస్థాన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ను రద్దు చేసి కొత్త కమిషన్ను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు సచిన్ పేపర్ లీకేజీ కారణంగా నష్టపోయిన వారికి పరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు సచిన్ పైలట్ గత కొంతకాలంగా సీఎం అశోక్ గెహ్లోత్ సచిన్ పైలట్ మధ్య విభేదాలు తరచూ బయటపడుతున్నాయి వసుంధరా రాజే హయాంలో జరిగిన అవినీతిపై చర్యలు తీసుకోవాలంటూ ఆ మధ్య పైలట్ ఒకరోజు నిరాహార దీక్ష చేపట్టారు అయితే ఇటీవల రాజేపై గెహ్లాట్ ప్రశంసలు కురిపించడం ఈ విభేదాలను మరింత పెంచింది రాజే తన ప్రభుత్వాన్ని కాపాడారని సీఎం గెహ్లాట్ వ్యాఖ్యానించగా ఆమెను గెహ్లాట్ తన నాయకురాలిగా భావిస్తున్నారంటూ పైలట్ మండిపడ్డారు